సమగ్రాభివృద్ధిలో వైఫల్యం చెందిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ నెల 15న విజయవాడ వేదికగా రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. దీనిలో భాగంగానే రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 15న విజయవాడలోని వేదిక ఫంక్షన్ హాల్లో పట్టణ ప్రాంత పారిశుద్ధ్య సమస్యలపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ మహాసదస్సుకు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రాజకీయ విశ్లేషకులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొంటారని ఆయన వెల్లడించారు. సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సమస్యలపైన, కార్మికుల సమస్యలపైన, దళితుల సమస్యలపైన, అన్ని వర్గాల ప్రజా సమస్యలపైన 13 జిల్లాల్లో 13 సదస్సుల్ని నిర్వహించబోతా ఉన్నాం. అందులో భాగంగా ఈ నెల 15వ తేదీన విజయవాడలో పట్టణ నగర ప్రాంత వాసుల యొక్క సదస్సు జరగబోతూ ఉంది. ఇవాళ గుంటూరు నగరం కానీ, విజయవాడ నగరం కానీ, ఏ నగరమైనా, అలాగే ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పట్టణాలైనా మైగ్రేట్ అయి నగరీకరణ జరుగుతూ ఉన్నది, పట్టణీకరణ కూడా జరుగుతూ ఉన్నది. కానీ పట్టణాల్లో నగరాల్లో అక్కడున్నాకి జనాభాకి తగినటువంటి పద్ధతుల్లో